రజాకార్ మూవీ రివ్యూ మూవీ ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా ఉంది భయ్య కుమార్ గారి వాయిస్తో మూవీ స్టార్ట్ అవుతుంది వన్స్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత రజాకార్ల అరాచకాలు దుర్మార్గాలు అప్పుడు పదివేల మంది హిందువుల్ని ముస్లింలోకి మార్చారు ఆ మార్చడం కోసం హిందువులు ఏ విధంగా హింసించారు కళ్ళకు కట్టినట్టు చూపించారు భయ్య మూవీలో చూస్తే ఇలానే జరిగిందేమో అన్నట్లుగా ఉంది మూవీలో ముఖ్యంగా ఇంద్రజ గారు ప్రేమగారు వేద వీళ్ళు జీవించేశారు భయ్య తమిళ యాక్టర్ బాబీ సింహ ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఉండే సీన్స్ అద్భుతంగా ఉన్నాయి చాలా వరకు ఈ సినిమాలో గూజ్బాబ్స్ మూవెంట్లు ఉన్నాయి ఈ మూవీని డైరెక్ట్ చేసింది యాటా సత్యనారాయణ కానీ మూవీ చూసిన వారికి రాజమౌళియో సుకుమారో త్రివిక్రమ్ పెద్ద పెద్ద డైరెక్టర్లు వచ్చి శంకర్ లాంటి డైరెక్టర్లు వచ్చి మూవీని చిత్రీకరించారేమో అనిపిస్తుంది ఆ లెవెల్స్లో ఎమోషన్స్ ఉన్నాయి మూవీ కాస్త లాగ్ అనిపించిన స్టోరీ కోసం ఆ ల్యాగ్ మీకు అనిపిస్తుంది కానీ స్టోరీ బిల్డ్ అవ్వడానికి స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్ మాత్రం చాలా సీన్స్ మిమ్మల్ని గూస్బాంస్ తెప్పించే సీన్స్ చాలా ఉన్నాయి నిజాంగా యాక్ట్ చేసిన ముఖ్రాన్ దేశ్ పాండే సర్దార్ వల్లభాయ్భాయ్ పటేల్గా యాక్ట్ చేసిన అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఈ మూవీ తర్వాత మనకు సర్దార్ భాయ్ పటేల్ మీద ఉన్న ఒపీనియన్ పది రేట్లు పెరుగుతుంది ఆల్రెడీ హిస్టరీ చదువుకున్న వారికి తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల మన భారతదేశం ఇలా ఉందని ఎన్నో రాజ్యాలను తీసుకొచ్చి ఇండియాలో కలిపాడు అలాగే నిజాం అప్పుడు పాకిస్తాన్లో కలవను ఇండియాను ఇండియాలోను కలవను ఒంటరిగా ఉంటా సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇట్లా ఈ నిర్ణయం తీసుకోకుంటే ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా ఒక మామూలు దేశంలా ఉంటూ ఏ డెవలప్మెంట్ లేకుండా ఉండేవాళ్ళం ఇండియాలో కలవడం వల్లే ఈ విధంగా హాయిగా ఉండగలుగుతున్నాం ఈ మూవీని ప్రతి భారతీయుడు ప్రతి హిందూ ప్రతి ముస్లిం చూడాల్సిందే ముస్లిం అని ఎందుకు మెన్షన్ చేశానంటే మెయిన్గా ఈ ముస్లిం వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని అనుకోకూడదు ఎందుకంటే అప్పట్లో షోయాబుల్లా ఖాన్ అనే ఒక ముస్లిం పత్రికా సంపాదకుడు ఉండేవాడు ఆయన నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో ఆయన కూడా ఒక ముస్లిమే నిజాంకు వ్యతిరేకంగా అప్పుడున్న దురాగతలను ఎత్తి చూపించాడు రజాకాలు చేసిన ఆకృత్యాల వల్ల కాసిం రజు లాంటి వాళ్ళ వల్ల అప్పుడు ఆ విధంగా జరిగింది ఈ మూవీలో నెగిటివ్స్ వచ్చేసి కమ్యూనిస్టుల గురించి ఎక్కువగా లేదు యాక్చువల్లీ నిజాంకు వ్యతిరేకంగా ఫస్ట్ టైం పోరాడింది కమ్యూనిస్టులే సో కొంత దాన్ని ఎక్కువగా ఎల్లుడి ఎలివేట్ చేయలేదు దాని కారణం ఏంటంటే ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎవరంటే గూడూరి నారాయణ రెడ్డి సో మెయిన్గా వాళ్ళ తాతగారి బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి స్టోరీ ఉండడం వల్ల సో పూర్తిగా చూపించలేదు బట్ ఏదేమైనప్పటికీ మూ మూవీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంది మూవీ ఎవరైనా చూడాలనుకుంటే తప్పక వెళ్ళి చూడండి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎందుకంటే ఇది మన తెలంగాణ సినిమా మన మన పూర్వీకుల సినిమా ఇది రియాలిటీ సో ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి ఇలాంటి మూవీస్ రావాలి ఇలాంటి మూవీస్కి ఫ్యాన్స్ ఉండరు ఎవరు ఉండరు చూడడానికి ఎవరు వెళ్ళరు ఎక్కువ ఎక్కువగా సో ఎక్కువ మంది వెళ్ళాలి ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావాలంటే ఎంకరేజ్ చేయాలి మీరు ఎవరైనా మూవీ చూసినట్లయితే కామెంట్ చేయండి మూవీ ఎలాంటి వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయపోతే